मंत्री मल्लारेड्डी मेडचल जर्नलिस्ट व्याख्य फोक सिंगर जाड़े लक्ष्मण तीव्रस्थाई खंडार वेंटने जर्नलिस्ट सोदर को मंत्री मल्लारेड्डी भेषरत क्षमापण चपाल जर्नलिस्ट मेडचल गेलचेवा मल्लारेड्डी प्रश्न मंत्री अंतमात्रा वार्तलनु रायद्दु प्रसारं चेयद्दु अने अधिकारं मल्लारेड्डी की लेदने विषय तेलुसुकोवालन्नारु। नमस्ते अंडी, నేను మీ జాడ లక్ష్మణ్ తెలంగాణ ఫోక్స్ సింగర్ మిత్రులారా, మీరు చూస్తున్నారు మెడిచల్ మండల్ రిపోర్టర్లో మొత్తం రోడ్డు మీద పడ్డారండి। అసలు వాస్తవం ఏందో మీరు ఒకసారి చూడండి। 2020 కరోనా సమయంలో వారు చేసిన పనికి మెచ్చుకొని మన మంత్రి మల్లారెడ్డి గారు ఒక ఎకరం భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఇది అందులో ప్లాట్లు చేసుకోండని ఆయన హామీ ఇచ్చారండి। మరి మీరు చెప్పారు మీ రిపోర్టర్స్ అందరి కలిసి సార్ అది గవర్నమెంట్ ల్యాండ్ అంటే నేను చెప్పాను కదయ్యా నేను మంత్రి మల్లారెడ్డి మంత్రి మంత్రి మాట్లాడుతున్నాడు ఇక్కడ మంత్రి ఎవరు వస్తారట నేను చెప్పానని వాళ్ళకి మరీ రెచ్చగొట్టి ఒక ఎకరం భూమి చూపించానండి। ఇక మంత్రే చెప్పారంటే ఎవరైనా అడ్డు వస్తారని పాపం వీళ్ళు ఇక దాన్ని క్లీన్ చేసుకోవడానికి దాదాపు 80 నుంచి 90 లక్షలు మొత్తం వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక ప్లాట్ల విధంగా వాళ్ళు చేసుకున్నారండి। కొంచెం కొంత బేస్మెంట్లు కూడా వేసుకోవడం జరుగుతుంది జరిగింది అక్కడ। మరి ఈ రోజు మన రీసెంట్ గా దాని మొత్తం ఒక కలెక్టర్ గారు వచ్చి జెసిబి ద్వారా మొత్తం తీపిచ్చారండి। అది ఇక్కడ లాస్ అయింది ఎవరు జర్నలిజం జర్నలిస్టులు మరి చూపించింది మంత్రి మల్లారెడ్డి అన్న చెప్తాడు కదా ఇక ఏమందండి ఈ రిపోర్టర్లతోనే ఆట ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇది మీరు ఆలోచించు। అయ్యా మల్లారెడ్డి గారు నీకు ఒక సూటి ప్రశ్న అడుగుతున్నా నువ్వు చెప్తావు కదా నాకు 600 ఎకరాల భూమి ఉంది నాకు 600 ఎకరాల భూమి ఉంది అని చెప్తావు కదా ఆ మరి దాంట్లోకి ఒక 6 ఎకరాలు ఈ రిపోర్టర్లకు ఈ కదా ఈ జర్నలిస్ట్ వాళ్ళకి ఈ కదా ఏమైంది నువ్వు చెప్తావు కదా మా కేసీఆర్ దేవుడు మా కేసీఆర్ దేవుడు అని ఎగురుకుంటా చెప్తావు కదా ఇప్పుడు వీళ్ళందరి రిపోర్టర్లు కూడా ఎగురుతారు మా మల్లారెడ్డి దేవుడు మా మల్లారెడ్డి దేవుడు అని చెప్తారు నీకు సోయలేదా కొంచెం మాట మాట మాట్లాడితే దేవుడు అంటే సరిపోతదా ఇప్పుడు నడి రోడ్డు పైన వీళ్ళు పడ్డారు కదా ఆ ప్లాట్లను క్లీన్ చేసుకోవడానికి ఆ ల్యాండ్ ను క్లీన్ చేసుకోవడానికి ఒక్కొక్కరు భార్య మేడం నుంచి పుస్తకాలు అమ్మిన సంఘటన మనకు ఒక ఇద్దరు ఫోన్ చేసి నాకు చెప్తే నాకు కంట్లో నుంచి నీళ్ళు వచ్చినాయండి నిజంగా చెప్తున్నాను కదా ఎంత దారుణం అంటే ఈ మల్లారెడ్డికి సోయి ఉందా కొంచెం బుద్ధి ఉందా కనీసం వాళ్ళ ఆయన ప్రోగ్రామ్ కి వచ్చినప్పుడు కింద కింద కూర్చొని నిరసన చెప్తే వస్తే రండి లేకపోతే రాకండి అట ఇన్ని రోజులు నీకు చూపించింది వాళ్ళ రిపోర్టర్స్ గారా ఇలా అనుకుంటే మీకు పని ఉన్నప్పుడు ఒక లెక్క లేదా లేనప్పుడు ఒక లెక్క అయితే ఎట్లాంటిది అయ్యా మల్లారెడ్డి నీకు సోయి ఉందా కొంచెం బుద్ధి ఉందా వాళ్ళతో చెరగట మాడతావా ఖబర్దార్ నీకు దర్దాగా చెప్తున్నాను నీ 600 ఎకరాల నుంచి ఒక 6 ఎకరాల భూమి వాళ్ళకి రాసి లేకపోతే ఈ ఉద్యమం ఇంకా గట్టిగా అవుతుంది మా కళాకారులు ఎప్పుడు కూడా రిపోర్టర్లకు కానీ జర్నలిజం ఎవరికైనా సపోర్ట్ గా ఉంటాము। అవును మల్లారెడ్డి ఇంకో విషయం మీకు చెప్తున్నాను వాళ్ళ రిపోర్టర్లందరినీ మా ప్రోగ్రామ్ కు రావద్దు అంటున్నావట అసలు నువ్వు ఎవరయ్యా నువ్వు రావద్దు అనడానికి అసలు నువ్వు ఎవరు నాకు చెప్పు నువ్వు వారు ఫస్ట్ ఎవరు నువ్వు నాకు చెప్పు ఒకసారి విషయం వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కు అది వాళ్ళు ఎక్కడైనా వస్తారు ఎక్కడైనా ప్రశ్నిస్తారు వాళ్ళకి ఆ దర్జా గల అది ఉంది వాళ్ళకు ఆ ప్రూఫ్ ఏంటో వాళ్ళకు ఉంది ఆ ధైర్యం ఏంటో వాళ్ళకు ఉంది అసలు నువ్వు ఎవడానికి అనడానికి మంత్రి అంటే ఆఫ్టర్ 5 సంవత్సరాలు ఉంటావు పీక్తావు నీకు తెలుసా ఒక విషయం నువ్వు అనొచ్చు నన్ను పీకుడు అంటావా అంటే నేను చెప్తే కొత్త మాట కాదే మీ కేసీఆర్ గారు గురువు గారు నేర్పించిన విద్య మాకు డైరెక్ట్ గా చెప్తున్నాను ఏం చెప్తావో చేసుకో డైరెక్ట్ గా చెప్తున్నాను మీ మొన్న మునుగోడులు అన్నారు కదా ఏం పీక్కుంటావు పీక్కు అని కేసీఆర్ గారు అప్పుడు అన్నప్పుడు తప్పేం లేదే మా సీఎం స్వయంగా సీఎం గారు అన్నప్పుడు మా నిరుద్యోగ కళాకారులు అన్నారా మాకు నేర్పించిన గురువు మా కేసీఆర్ గారు అదే మాట అంటున్నావయ్యా ఇప్పుడు చెప్తున్నా నువ్వు మా జర్నలిజం కు రావద్దు అటు రావద్దు ఇటు రావద్దు అంటే బరాబర్ వస్తారు వాళ్ళు బరాబర్ ప్రశ్నిస్తారు ఇంకో విషయం చెప్తున్నారు వాళ్ళు నిజంగా నీ పైన సర్వే చేస్తే నీ పైన దృష్టి పెడితే ఆ కలం పట్టుకొని ఏదైతే నీ తలరాత్రులు రాసినట్టు నిజంగా నీ నీ జీవిత చరిత్ర రాస్తే నువ్వు ఏమేం చేసినావు నీ భాగవతాలు బయటపడతాయని భయపడుతున్నావా లేకపోతే ఎందుకు వాళ్ళ ప్రోగ్రామ్ కు రావద్దు అంటున్నావు నీకు దర్జాగా చెప్తున్నాను బరాబర్ వస్తారు బరాబర్ ప్రశ్నిస్తారు వారు ఉన్న వాస్తవాలే రాస్తారు మరి ఇంకో విషయం చెప్తున్నాను వాళ్ళకి తిరగబడి నువ్వు ఎదిరించినా లేకపోతే నేను మంత్రి అని ఏదో ఒకటి గుండాలను ఇది పంపించినా ఎవరు భయపడడానికి లేదు కత్తి కంటే కలం గొప్పది అని చెప్పారు ఖచ్చితంగా నువ్వు ఇలా చేస్తే రాజ్యాంగాన్ని నువ్వు చంపుతావని ఫిక్స్ అయిపోయినావా ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి వాళ్ళు బరాబర్ వస్తారు బరాబర్ ప్రశ్నిస్తారు చివరిగా చెప్తున్నా అయ్యా మల్లారెడ్డి ఇలాంటి మాటలు మానుకో ఇలాంటి ఖచ్చితంగా ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అలాంటి మాటలను మార్చుకో మరి ఇంకో విషయం చెప్తున్నా నిజంగా ఆ మెడిచల్ మండల పరిధిలో ఏదైతే జర్నలిస్టులు ధర్నా చేస్తున్నారు వాళ్ళకి సెల్యూట్ కొడుతున్నాం ఎందుకోసం అంటే ఈ తెలంగాణలో తొలి అడుగు వాళ్ళు వేశారు ఉద్యమానికి ఎందుకోసం అంటే మీలాంటి జర్నలిస్టు ప్రజల వైపు ఉంటే నిజంగా చెప్తున్నాను కదా ప్రజల గెలుపు ఖచ్చితంగా ఖాయమని నేను తెలుపుతున్నాను మీకు మా కళాకారులు ఎప్పుడు కూడా అండదండగా ఉంటాము జై హింద్ జై తెలంగాణ।